हेलो एव्रीवन इवाल मन चैनल वेजिटेबल पलाफ एला चेसुकोवालो नेर्चुकुंदामु। सो दानिकि कावाल्सिन पदार्थालु इवन्नी मुंदुगा स्टव् वेलिगिंचुकोनी ओक बौल पेट्टि अंदुलो ओक रेंडु मूडु स्पून्ल नेय्यि कोद्दिगा नूनेनि कूडा याड् चेसुकोंडि। వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత అందులో పలావ్ సామాన్లైన యాలకులు లవంగాలు షాజీరా చెక్క కొద్దిగా కాజు ముక్కల్ని కూడా వేసుకోవాలి। తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి। దాని తర్వాత వెజిటబుల్ ముక్కలైన బంగాళదుంప ముక్కలు तरवाता बटानीलू पच्ची बटानीलू तरवाता कैलीफ्लावर मुक्कलू बीन्स मुक्कलू कैरेट मुक्कलू इवन्नी कूडा याड चेसुकोनी कलुपुकोवाली। ओक 2 निमिषालु मूत पेट्टी मग्गिंचुकोंडी। తర్వాత కలుపుకొని దీంట్లో కొద్దిగా salt ని యాడ్ చేసుకోండి। తర్వాత టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేయండి, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా, తరిగిన కొత్తిమీర అలానే పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి। ఒక కప్పు పెరుగుని యాడ్ చేయండి, ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా వేసి కొద్దిగా కారం కూడా వేసుకొని ఉప్పు కూడా వేయండి, సరిపోకపోతే అలానే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి। ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి। ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి రైస్ ని యాడ్ చేయండి। ఒకసారి బాగా కలుపుకోండి। కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ ని యాడ్ చేయండి। వాటర్ కొలత ఎలా తీసుకోవాలంటే ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ ని యాడ్ చేయాలి। వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేయండి ఒకసారి కలుపుకొని। మధ్యలో 1-2 సార్లు కలపండి చాలు। తర్వాత మూత పెట్టేయండి। రైస్ బాగా దగ్గరికి వచ్చి కొంచెం లోపల మనకి తడి కనిపిస్తూ ఉంటుంది, ఆ టైం లో సిమ్ లో పెట్టేయండి ఒక 10 నిమిషాలు। ఓకే, ఈ విధంగా మనకి చాలా టేస్టీ అయిన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది। దీన్ని రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది। మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।